హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామేజ్ తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము ఏం సైడెన్గా వచ్చేసేవో మామ ఏంటి అంత సైలెంట్గా వచ్చేసేవా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా యా సడన్ గా స్టార్ట్ చేశారనమాట ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారో యా ఫ్రైడే ఈరోజు చక్కగా సో ఈ ఈ లాక్డౌన్లో ఏది ఫ్రైడేనో ఏది సాటర్డేనో ఏది మా సండేనో ఏది అర్థం కానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్నమాట అందరికీ సో చక్కగా ఏది ఏమైనా కూడా తెల్లారుందో ఈ మామ అనే కార్యక్రమం ఒకటి ఉంది చక్కగా మనం అందరం కూడా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం వెల్ మామస్ అండ్ మామైజ్ గంట సేపు ఉంటాను మరి గంట సేపు మీకు నచ్చినటువంటి పాటలు అన్నీ కూడా ప్లే చేస్తాను ముందుగా మీకు ఏ పాటలు కావాలి మీరు అలనాటి ఆనుముత్యాల లాంటి మంచి మంచి పాటలు వింటారా లేదు ఫాస్ట్ బీట్ సాంగ్స్ వింటారా లేదు మెలోడీ సాంగ్స్ వింటారా ఏది వింటారా మీరు చెప్పండి చెప్తే డెఫినెట్గా నేను సాంగ్స్ మీ అందరికీ కూడా డెడికేట్ చేస్తాను అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రేణుశ్రీకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రేణుశ్రీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ ఎస్పెషల్గా మావా మహేష్ తరపు నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే ఓకే అలాగే మరి ఇక పెళ్ళి రోజులు చక్కగా పెళ్లి రోజులు ఎవరెవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి తెలియజేస్తున్నాము హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి చక్కగా పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసాము చాలామంది ఏమండి ఒకప్పుడు ఎంత బాగా మీరు చెప్పేవాళ్ళు మెసేజ్ చేసేవాళ్ళు మామా ఈరోజు మా పెళ్లి రోజు మామా ఈరోజు మా పుట్టినరోజు మామా అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేసేవాళ్ళు ఏంటో ఏంది చాలా సిగ్గుపడుతున్నారు ఈ మధ్య పెళ్ళి రోజు చెప్పుకోవడానికి ఏమున్నదండి చాలామంది ఏం చేస్తారు తెలుసా మా పెళ్ళైపోయి ఐదు సంవత్సరాలు అయిందండి పది సంవత్సరాలు అయిందండి అని చెప్పేసి మా పెళ్ళై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అని చెప్పుకోవడానికి ఎంత సిగ్గుపడతారో మా పెళ్ళై ముప్పై సంవత్సరాలు అయిందని చెప్పుకోవడానికి చాలా అంటే చాలా సిగ్గుపడతారు అసలు ముందుకు రారు చాలామంది అంటారు ఏమండి అప్పుడే మీ పెళ్ళైపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయిందా పర్లేదు ఏది ఏమైనా కూడా చెప్పుకోవాలండి చెప్పుకుంటున్నాయి తెలుస్తుంది కదండి చెప్పకుండా ఎలా తెలుస్తుందండి అందుకోసం అని చెప్పేసి చక్కగా మీరు మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి అలాగే ఇక ఎవరు మన మిత్రులు రవీందర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అని చెప్పేసి శ్రీకాంత్ గారు మెసేజ్ చేశారు రవీందర్ రెడ్డి గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి అండ్ ఎస్పెషల్గా శ్రీకాంత్ గారి తరపు నుండి హ్యాపీ బర్త్డే టు యూ ఎస్ హైదరాబాద్ వాతావరణం కాసింత వేడిగా ఉంది ఈరోజు చాలా హాట్ హాట్గా ఉంది నిన్న మొన్న కాస్త చలిబెట్టింది అని చెప్పేసి వణికాము కానీ ఇక దాహం దాహం అవుతుంది పొద్దున నుండి ఏం దాగాలను నాకు అర్థమవుతలేదు వీడికి ఎన్ని గ్లాసులు దాగినా పోతనే ఉన్నది మార్నింగ్ మార్నింగ్ లేవగానే నిమ్మకాయ అది అదే మన షర్బద్ ఒకటి తాగాలట వితౌట్ షుగర్ అది కూడా చాలా మంచిదట సో డే టైంలో కాస్త షుగర్ వేసుకున్నా పర్వాలేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట బట్ ఏది ఏవైనా కూడా ఈ ఎండాకాలం ఈ కోకులు ఈ ఇంకేమండి నేను వాటి పేరే గుర్తులేదు నాకు కూల్ డ్రింక్ పేరు ఒకటి బాగా చెప్పరా మీకు చిన్నప్పుడు గుర్తుంది చిన్నప్పుడు గుర్తున్న కూల్ డ్రింక్ ఒకటి చెప్పరా మిమ్మల్ని అడిగేది చిన్నప్పుడు మీరు తాగినటువంటి కూల్ డ్రింక్ పేరు ఒకటి చెప్పు ఓ గోల్డ్ స్పాటా గోల్డ్ స్పాట్ అప్పుడు పుట్టారా మీరు నాకు మొన్న ఎవరో చెప్తున్నారు గోల్డ్ స్పాట్ అని ఒకటి ఉంటుండే మావా అని చెప్పేసి నాకు పెద్దగా ఐడియా లేదు దాని గురించి ఓకే అంటే గోల్డ్ స్పాట్ టైం అనమాట బంగారంది వెరీ నైస్ బాగుంది అలాగే చిన్నప్పుడు కూల్ డ్రింక్స్ మీకు ఏమేమి గుర్తున్నాయి సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి మనతో మాట్లాడడానికి సుగ్రశ్రీ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు సుగ్రశ్రీ గారు ఎలా ఉన్నారు సుగశ్రీ గారు ఎలా ఉన్నారమ్మా హలో సుగ్న గారు అండి మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అన్న అరగంట తర్వాత మీరు అంటున్నారు సుగ్నశ్రీ గారు ఒకసారి మొబైల్ కాల్ చేయండి మాట్లాడేసుకుందాం నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి చేయండి స్కైప్ ఏంటో ఇబ్బంది పెట్టేస్తున్నట్టుంది చిన్నప్పుడు గోల్డ్ స్పాట్ అని ఉంటుండే కదా ఎంత అండి నిజంగా కూడా ఆ డిజైను అవన్నీ కూడా చల్లగా గోల్డ్ స్పాట్ తాగితే ఏమన్నా ఉంటుండనా అసలు అది ఇంక ఇంకేం గుర్తు చెప్పరా చిన్నప్పుడు మీరు తాగింది ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను కాస్త చెప్పండి మ్యాంగో ఫ్రూటీ మ్యాంగో ఫ్రూట్ టీ స్పెషల్ జ్యూసీ అట్లా ఉంటుండే కదా మ్యాంగో ఫ్రూటీ కూడా ఉంటుండే కానీ ఇప్పుడు మ్యాంగో ఫ్రూటీ లేదండి మజా దాన్ని మజాగా చేంజ్ చేశారనమాట అప్పుడు ఎవరన్నా అది కోనిస్తే ఎంతో ఆనందం ఎంతో సంతోషం అది ఎట్లా తాగేదంటే అది మామూలు అది ఏమంటారండి ఒక మంచి వర్డ్ యూజ్ చేయాలి దానికి అంతగా తాగేవాడిని అది ఓపెన్ చేసి మరి ఆ స్ట్రా వేసుకొని తాగితే పక్కన పది మందికి తెలిసేది ఇట్లా అంతగా పిలిచేవాళ్ళు అవునా అలాగే కిస్మత్ అట వావ్ రైట్ హలో సుగ్నే గారు మామా మీ మీరు చిన్నప్పుడు ఎటువంటి కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళండి నిమ్మకాయ షోడా ఎక్కువ తాగేవాళ్ళం మామా గోళి సోడా నిమ్మకాయ సోడా గోళీ సోడా ఓకే ఇప్పుడు లేదు కదా మామ గోలీ సోడా బాగుంటుంది ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు కూడా ఉన్నాయి గోలీ సోడలు ఇక్కడ ఎక్కడ దొరకలేదు మేము ఈ మధ్య విజయవాడ వస్తే అక్కడ కనిపిస్తే తాగాము హైదరాబాద్ లో ఉందా మాకైతే ఇక్కడ లేదు మేము గోల్డ్ సోడా పూర్తిగా ఓకే మేము చిన్నప్పుడు ఈ గోలీ సోడా మా ఊరికి వచ్చేవాడు అయితే మేము చిన్న చిన్న పిల్లలు నలుగురు ఐదుగురు ఉంటుండే వాడు గోలి చోడ కొట్టేటప్పుడు చిన్నపిల్లలం కదా మేము అక్కడికి వెళ్ళేసి అంక్ అంకులు కూడా కాదు ఒక యాభై పైసలు పట్టుకొని ఒక గోళీ చోడ కొట్టిస్తావా అనేది అప్పుడు వాడు గట్టిగా అని చెప్పేసి అనగానే మా ఫ్రెండ్ కానీ లాగు వాడు గోళీ చూడ కొట్టే మా ఫ్రెండ్ గారి లాగుడిపోయింది ఇంకా గుర్తొస్తాయి కొన్ని కొన్ని అయితే గోళీ సోడా ఇవ్వండి గోళి సోడా ఇప్పుడు కూడా తాగుతున్నారు అప్పుడు ఏమో ఇప్పుడు కనిపించటం లేదు మా మా నాగేశ్వరరావు మావా మెసేజ్ చేశారు గోళి సోడా మావా అని చెప్పేసి గోళీ సోడ కాకుండా ఇంకా 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 ఎటువంటి ఇప్పుడు నిమ్మకాయ రసంతో చేసుకునే వాళ్ళం అప్పుడు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడైతే కూల్ డ్రింక్స్ కానీ అప్పుడు ఎండాకాలం వస్తే ఎక్కువ చేసి ఇచ్చేది మామూ సబ్దట్టు నిమ్మకాయ చక్కెర వేసి పిండిచ్చే తర్వాత పాటు మంజులు

వీడు రాగం తీస్తున్నాడు ఇంకా తిడుతూ ఉన్నారు కదా పర్వాలేదు తిట్టేసేయండి ఏముంది మీరేగా ఎస్ మరొక ఆత్మీయులు ఎవరో సిద్ధంగా వచ్చినట్టున్నారు నల్లి గారు ఎలా ఉన్నారు సార్ మీరు నేను చాలా బాగున్నానండి చిన్నప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా శంకల్ దయాల్ శర్మ మీరేమన్నా చెప్పండి ఫస్ట్ ఒకరి తర్వాత ఒకరు వాడండి ఫస్ట్ నల్లి గారు మీరు చెప్పండి వాషింగ్ పౌడర్ నిర్మ నీకేమొచ్చింది కర్మ పాలలోని తెలుపు నిర్మాత వచ్చిందా అందరూ అనుకుంటున్నారు పొద్దుగాల పొద్దుగాలనే ఏంది కర్మవా చిన్నప్పుడు మీరు తాగింది ఏం తాగేవాళ్ళు చెప్పండి కూల్ డ్రింక్ ఇప్పుడే వచ్చింది అండి ఎక్కువ రసన వాడేవాళ్ళం అప్పుడు మేము అది పెద్ద జ్యూస్ ఫీల్ అయిపోయేవాళ్ళం అవునండి రసన తర్వాత ఏమైపోయిందంటే రసన వచ్చేసాయి ఇప్పుడు రసన మనం ఇంట్లో కూడా తయారు చేసుకునేటట్టుగా మంచి కొన్ని కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో రస్నా పౌడర్ కలిపేసి ఇంకేదో ఇప్పుడు మనం మ్యాగీ వేసేటప్పుడు అయితే ఎలా శాచెట్స్ వస్తాయో చిన్న చిన్నవి వాటర్ తీసుకొని అందులో కలర్ వేసేసి షుగర్ యాడ్ చేసేదండి దానికి మా అత్తగారేమో షుగర్ సిరప్ చేసేవాళ్ళు కట్టేసి ఈ ప్యాకెట్లు ఇస్తారు కదా ఎసెన్స్ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసే వాళ్ళు దానికి ఓకే బాటిల్స్ బార్టమ్స్ లో పెట్టేసి ఎప్పుడప్పుడు ఐస్ వేసుకొని తాగేవాళ్ళం ఓకే ఎస్ సెవెన్ వెరీ డేస్ అండి చాలా బాగుంది యా అంటే ఇప్పుడు ఇప్పుడే అప్పుడు పెళ్ళిళ్ళలో కూడా జస్ట్ అక్కడ చిన్న అది పెట్టేసి ఎవరంతలో వాళ్ళు కావాలనుకుంటే ఆ గ్లాస్లో ముంచుకొని వెళ్ళిపోయేదనమాట రస్నా అంతగా వచ్చేసింది ఆ తర్వాత మీకు ఇంకేం గుర్తున్నది అంటే ఇప్పుడు పంట గుర్తుందా పంట పంట అది పంటనా ఫ్యాంటానా సరే ఫ్యాంటా ఉందా ఇప్పుడు ఫ్యాంటా తర్వాత మిరిండా ఒకటి ఉందా మిరిండా మెరిండా ఉన్నది రస్నా ఉన్నది ఫ్రూటీ మాత్రం లేదు ఇప్పుడు ఫ్రూటీ లేదమ్మా ఫ్రూటీ లేదు ఫ్రూటీ బదులు మజా తీశారు ఇప్పుడు ఇట్లా అట్టపెట్టి కదా ఆ సినిమా అవున దాన్ని మజాగా చేంజ్ చేశారు దాన్ని అవును బట్ ఇప్పుడు గోల్డ్ స్పాట్ ఈ ఫాంటా మాత్రం రావడం లేదు అంతే కదా గోల్స్ పాటు మా నెల్లూరులో ఫ్యాక్టరీ మూత పెట్టేశారు అవునా ఎందు ఎందుకమ్మా ఎందుకు మూతపడింది అది దాంట్లో అది తెలియజేయలేదో మరి దాంట్లో ఏదో ఎవరో చెప్పలేదు దాంట్లో ఏదో ప్రజలకి హాని కలిగించేది ఏదో ఉందని చెప్పి కేసు వేసినట్టున్నారు మా కరెక్ట్ గా తెలియదు మూసేసారు దాన్ని వండర్ఫుల్ అండి బాగుంది చక్కగా చక్కగా మాట్లాడారు ఇద్దరు కూడా మరి ఏం పాట వినాలనుకుంటున్నారు ఈరోజు అమ్మ ఈ రోజు వీకెండ్ కాబట్టి చూస్తూ ఉండాలి మీరు కూడా షో అలాగే చేయాలి డెఫినెట్ గా చూస్తూ ఉండడానికి ఏం చేద్దాం చెప్పండి స్కిట్ వేద్దామా ఇద్దరు మామకి ఉండొద్దు మీరు ఒక డైలాగ్ చెప్పండి ఆ డైలాగ్ మా మమ్మీ నా గొంతులో ఆచార్య డైలాగ్ వినాలనుకున్నారా

వద్దొద్దు మీరు చెప్పండి మామ ఒకటి చెప్పాలంటే ఒక ఏమంటారు ఉండాలి మామ మన టాలెంట్ ఒకటి ఏమన్నా చెప్తా ఇప్పుడు నల్లి గారు చెప్తారు నల్లి గారు ఒక డైలాగ్ చెప్పండి అమ్మా ఆచార్య దేవ ఏమంటివి కులము కులము అందువ మట్టి పాత్రలో పుట్టితివి కదా నీదే కులము మధ్యలో కాదు అంటున్నారు కదా బాగా అయితే చాలా కష్టపడి కాదు ఇప్పుడు నల్లి గారు అంటున్నారు కదా బాగా ఈ ముక్కులో కొంచెం ఇబ్బంది అయినప్పుడు మాత్రం అలా అనకండమ్మా ఎందుకంటే ఇబ్బంది బాగా బాగా చేశాను నిజంగా మొన్న నేను ఎప్పుడు అనుకోకుండా రేడియో రూమ్ లోకి వచ్చాను నైట్ వస్తున్నప్పుడు నళిని గారి గొంతు వినిపించేసింది నళి గారు ఎంత బాగా పాడుతున్నారు అసలు హిందీ సాంగ్స్ మీకు అంత చక్కగా హిందీ ఎలా అవచ్చు నేను ప్రాథమిక మధ్యమిక రాష్ట్ర అవన్నీ ప్రాథమిక పరీక్షలు దగ్గర ప్రాథమిక మధ్యమిక తద్దినక తప్పదిక అన్ని కట్టేశారు మధుర్ గారు ప్రతి వర్డ్ ని మనం ఆ చితూచి చూస్తాం అనమాట అక్కడ చిన్న వర్డ్ కనిపించిన కూడా దాన్ని పీకి పాకం పెట్టేస్తాం మీద మీ ఫ్రెండ్స్ అందరు అలా తయారైపోతారు ఆరు నెలలు సావాసం సావాసం చేస్తే మీతో సరే ఒక మంచి హిందీ సాంగ్ ఒకటి బాడండి ఒక టూ లైన్స్ ని ఇంకా మన గ్రూప్ రాలేదు ఎక్కడ పోయారు వీళ్ళంతా వాళ్ళందరూ నండి వాణి గారు ఎక్కడ పోయారు మన అనురాధ గారు ఎక్కడ పోయారు ఇంకెవరున్నారమ్మా మన వాళ్ళందరూ వింటున్నారు మరి ఎందుకు రావా మీరు ఇవంతా డైలాగ్ చేసి డైలాగ్ చెప్పకుండా చెప్పకుండా డైలాగ్ ఏమున్నదమ్మా డైలాగ్ ఏమున్నదమ్మా ఇప్పుడు చెప్పాలి చెప్తా చెప్తా డైలాగ్ నా దగ్గర స్క్రిప్ట్ లేదు నేను అక్కడ గుర్తు లేదు డైలాగ్ది ఏముండదమ్మా డైలాగ్ డెఫినెట్ గా చెప్తాను నేను చెప్తాను సమస్య లేదు మీరు మీరు ముప్పై సార్లు చూసి పొద్దున్నంత నెట్ అవగొట్టుకొని ఇప్పుడు మళ్ళీ వన్ జీబీ ఓకే సరే నువ్వు ఆ హిందీ సాంగ్ పాడు అంతలోపు మన అనురాధ గారు మన కాల్ చేస్తున్నారు కూడా కాల్ చేస్తా ఏమండి కాల్ చేయండి తొందరగా మా కరోనా వ్యాక్సిన్ అన్నారు సుధా గారు సుధా గారు ఈ రోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అన్నారు ఏం నాకు భయం అందుకోసమే వాళ్ళు పంపించారు మహేష్ గారు వస్తున్నారు అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది మిగతా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వేయించుకున్న తర్వాత నేనే వేయించుకుంటా అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు నాకు వేసుకోవాలి అరవై దాటిన వాళ్ళు వేసుకోవాలట అందుకోసం అని చెప్పేసి నేను వేసుకోలేదు సరే ఇప్పుడు మన నల్లిగారు పాడతారు నల్లి గారు రెడీ అమ్మా రెడీ

కాదమ్మా మీరు మీరు పాడారా పాటే వెరీ బాగా బాగుపడారు నెక్స్ట్ టైము కరెక్ట్ గా కూడా కరెక్ట్ గా చూసి నాకు ఇష్టమైనటువంటి పాటలు మీరు దయచేసి అలా కూని నాకు ఎంత ఇష్టమో ఆ పాట అంటే దాన్ని ఎట్లా కూని చేస్తారు మీరు పుస్తకం పర్వాలేదు బట్ ఆయన కూడా వెరీ గుడ్ ట్రై అండ్ అలాగే మనం మాటల్లోనే వచ్చేసారు అయ్యో సుధాగారు అన్నాను కదమ్మా సుధాగర్ అని అన్నాను కదా నాకు అనమాట మామ నాకు లేదు వినములేదు ఓకే 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 నో నో ప్రాబ్లం సుదా గారు చిన్నప్పుడు మీరు ఏం తాగేవాళ్ళు ఏదో ఎక్కువ ఈ అప్పుడు చాలా ఆ తర్వాత చెప్పారు అది కూడా లింకా లింకా అసలు ఏమన్నా ఉంటుందా లింకా ఇప్పుడు దొరకట్లేదు కదా మీకు మీకు తెలుసా పెప్సీ అనేది బ్లూ కలర్లో వచ్చిందని పెప్సీ బ్లూ కలర్ లో లాంచ్ చేశారు దాన్ని అయితే చాలా మంది ఇది కిరోసిన్ లాగా ఉంది కిరోసిన్ లాగా ఉంది అనేది దాన్ని చేశారు ఓకే సో ఎండాకాలము దాహం తీర్చుకోవడానికి చాలా మంది కూర్లింకులు కానీ లింకా చాలా బాగుంటుందండి మీకు అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి కూల్ డ్రింక్ ఏంటో తెలుసా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి కూల్ డ్రింక్ మా మణి గారు అయితే అసలు ఎంత ఫాస్ట్ నేను క్వశ్చన్ కూడా అడగలేదు అప్పటికే ఆన్సర్ వచ్చేసింది నైస్ ఆఫ్ చాలా బాగుంది మరి నేను మీ ఇంటి కోసం ఏమిస్తారు కూల్ డ్రింక్ సుధా గారు ఫస్ట్ మీరు చెప్పండి ఇస్తే నేను కోసుకోవాలి తినాలి అంతేనా ఓ లిమ్కాయ ఇచ్చేస్తారా

అంటే తెలుసా మీకు తెలుసా అది చేస్తారు అంటే చేయడం కూడా ఒక ఆర్ట్ అండి అది కొందరు కొందరు అందులో సాల్ట్ వేస్తారు కొందరు షుగర్ వేస్తారు కొందరు నిమ్మకాయలు ఎక్కువగా పిండేస్తారు అట్లా కాకుండా లౌలీగా ఉండాలండి వెరీ లైట్గా అట్లా ఉండాలి ఇప్పుడు మనం కరోనా బియర్ తాగుతే ఎంత బాగుంటుందో అంత లైట్గా ఉండాలి అది అరవసరంగా లో నేను నేను మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను నిన్న నిద్రపోతే పది లక్షలు ఇస్తా అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చాను కదా విన్నారా నిద్రపోతే పది లక్షలు అని చెప్పేసి అయితే ఇప్పుడు కుక్కల జాడ చెప్తే వాళ్ళు మూడున్నర కోట్లు ఇస్తున్నారండి అయితే వాళ్ళ ఇంట్లో రెండు కుక్కలు పోయాయట అలాగే వాటిని సంరక్షకుడిని కూడా పాపం వాళ్ళు అంటే ఎవరైతే ఈ బాడీ గార్డ్ ఉంటాడో అతన్ని కూడా కొట్టి ఆ మూగ జీవాలను ఎత్తికెళ్ళారట పాపం ఆమెకు ఆ మూగ జీవాలంటే కూడా చాలా ఇష్టం దట్టు అవి ఫ్రెంచ్ బుల్ డాగ్స్ అనమాట అదే ఇది బుల్ డాగ్స్ అనమాట ఇవి కనిపించేసరికి ఆమె గగా ఆమె పేరు గగా చాలా అంటే చాలా కంగారు పడుతోంది ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఒకవైపు గగ కుక్కలను పట్టుకునేందుకు తన ప్రయత్నం మొదలుపెట్టింది ఆచూకీ చెప్పిన వారికి మూడు పాయింట్ ఆరు ఐదు కోట్ల నజరాన ప్రకటించింది అంటే మూడు కోట్ల అరవై ఐదు లక్షల నగదు ప్రకటించింది ఇంతకీ ఎవరు ఏమిటి అంటే అమెరికన్ పాప్ సింగర్ లేడీ గగాకు చెందినటువంటి రెండు కుక్కలు వేనాయట సో మై డియర్ మామేజ్ అండ్ మామీజ్ అమెరికాలో ఉన్నవాళ్ళు దయచేసి ఆ రెండు కుక్కలు ఏడున్నాయో కొంచెం మీకు అంటే మీరు కారులో అక్కడిక్కడ పోయేటప్పుడు కనిపించినాయి అనుకో ఇమీడియట్గా పోలీసులకు చెప్పండి ఒక పైసా కాదండి రెండు పైసే కాదు మూడు కోట్ల అరవై లక్షలండి బాబో కనిపించిన తర్వాత అదృష్టం వచ్చేసింది అనుకో ఒకసారి మీరు అదేంది గూగుల్లోకి వెళ్ళేసి గగా డాగ్స్ అని చెప్పేసి కొట్టండి కొడితే రెండు ఫ్రెంచ్ బుల్డాగ్స్ అనమాట ఆమె మరి కుక్కలకు ఇప్పుడు మను మనుషులకే అంత రేటు పెట్టారండి ఇప్పుడు మనటువంటి ఎవరైనా వేరనుకో ఈ అబ్బాయి కనిపించడం మానేశాడు ఇతని ఆచూకీ తెలిసిన వారికి ఇతని ఆచూకీ చెప్పిన వారికి పదివేల రూపాయల నజరానా అంటారు అలాగే నళని గారు ఉన్నారనుకో పోతవే ఇంటి మంచిగా పని అయిపోయింది అనుకుంటున్నారు అంతేనా అంతేనా అండి మీ మీరు మీరు ఏదో ఆలోచిస్తున్నారు నేను చెప్పింది మీరు వినలేదు బట్ ఎనివే మొత్తానికి అయితే ఇన్ని రకాల చెప్పారు మీరు సిట్రా అని ఒకటి ఉంటుంది తెలుసా అండి సిట్రా సిట్రా లింకా అలాగే ఫ్రూటీ రస్నా మిరిండా ఫ్యాంటా ఇవన్నీ కూడా గోల్డ్ స్పాట్ ఇవన్నీ కూడా పాతకు సంబంధించినవి అందుకోసమే ఎండాకాలంలో ఒక్కసారి చల్లగా మనం గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి అలా గుర్తొచ్చిందంటే ఒక ఆవిడ మంగళసూత్రం ఫ్రిడ్జ్లో పెట్టిందట ఎందుకో తెలుసా ఈ విషయం మాత్రం బల తెలుస్తుంది ఇంకా ఏ విషయం తెలియకున్నా కూడా ఈ విషయం మాత్రమే తెలుస్తుంది అంతేనా భర్త ఒక పని చేయండి భర్త పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే మీరు ఏం చేస్తారు చెప్పండి అదే ఫస్ట్ నల్లి గారు మీరేం చెప్తారు ఆయన పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే ఏం చేస్తారు ఆయన రూమ్ లో ఏసీ పెడతారా పది కాలాలంటే భర్త పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే ఆయన రూమ్ లో ఒక ఏసీ పెడతారా మీరు అంటున్నా టెన్ ఇయర్స్ అమ్మా పది కాలాలు అంటే ఏందనుకుంటున్నారు మీరు నేను అయితే మీరేమనుకుంటున్నారంటే ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఈ మూడు కాలాలు పది కాలాలంటే మూడు సంవత్సరాలు ఒక నెల అనుకుంటున్నారు మీరు మూడు సంవత్సరాలు ఒక నెల కాదు పది అంటే పది సంవత్సరాలు మీరు చెప్పండి భర్త పది సంవత్సరాలు చల్లగా ఉండాలంటే మీరు ఏం చేస్తారు చల్లగా ఉండాలంటే ఏం చేయలేను ఏం చేస్తా పది కాలాలు ఎలా చల్లగా ఉండనిస్తాం మామా మచ్చి అయిపోద్ది ఒక గంట చల్లగా ఉండని ఉండనిస్తాం కానీ ఒక గంట రెండు గంటలు పది కాలాలు అంటే చాలా కష్టం మామా చల్లగా ఉండనిరా చల్లగా ఉంచలేనైనా అబ్బో ఎన్వే వండర్ఫుల్ అండి అండ్ చాలా హ్యాపీగా ఉంది మీ ముగ్గురితో పెట్టేటే మాట్లాడేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సుందర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నల్లి గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరున్నారు ఉన్నారు మామా నేను చెప్ ఇదేనండి మామ మీరు ఒకసారి మా నెల్లూరు మామా నెల్లూరా డెఫినెట్గా అండి డెఫినెట్గా వచ్చే ప్రయత్నం చేస్తే నెల్లూరు వస్తే ఎంతమంది ఓ పని చేయండి ఓ పని చేయండి సుధా గారు మీరు నెల్లూరు వచ్చేసేయండి అమ్మా మీరు వస్తే మనం నళిని గారు అలాగే మన వీళ్ళు ఉన్నారు కదా సుగుణ గారు మనం కలుసుకుందాం అక్కడ వైజాగ్ వస్తాను వైజాగ్ వద్దాం ఫస్ట్ మనం ఇప్పుడు ట్రిప్ చేంజ్ అయ్యింది నేను నెల్లూరు వస్తే మీరు అక్కడికి వచ్చేయండి ఇంకా అలాగే మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా గ్యాదర్ చేయండి అదే మరి పార్టీ కూడా రెడీ చేసేసుకుందాం అందరం సరేనా వెరీ మచ్ ఆల్ ఆఫ్ టేక్ కేర్ వెల్ సరేనామేజ్ చూసారు కదా నెల్లూరు రమ్మంటున్నారు ఓకే ఇక కొన్ని విషయాలు కూడా చెప్పాలి కదా కొన్ని న్యూస్ కూడా తీసుకురావడం జరిగింది మీ అందరి కోసం ఆ న్యూస్ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికైతే శునకాల జాడ జబితి మూడు పాయింట్ ఆరు కోట్లు అమెరికన్ పాప్ సింగర్ లేడీ గగా గగనమే ఆమె కుక్కలు దొరకడం వల్ల ఇప్పుడు ఎక్కడైనా ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా జస్ట్ ఇలా మనం కళ్ళు మూసుకొని భక్తి ప్రపత్తులతో అమ్మవారిని మనం స్మరించుకుంటాం అమ్మ మమ్మల్ని మమ్మల్ని కరుణించి కాపాడుతల్లి అందరినీ బాగా తల్లి నాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడు తల్లి మా ఫ్యామిలీ అంతా మంచిగుండాలి ఈ ప్రపంచం అంతా కూడా మంచిగా ఉండాలి ఈ సంవత్సరం వరకు మా ఆయనకు కార్ అంటే చాలా ఇష్టం ఆ కొని తల్లి లేకుంటే నాకు పన్నంటి బాబు కావాలి తల్లి నాకు పాప కావాలి తల్లి అచ్చు నాలోనే ఉండాలి పాప సో ఇలా రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ఆలయంలో అమ్మవారిని తిడతారు జనరల్గా అమ్మవారిని కీర్తించడం శరణు వేయడం మనం అందరం కూడా చూస్తూ ఉంటాము కానీ అమ్మవారు భక్తులు అమ్మవారి భక్తులు బూతులు తిడతారట మార్చ్ ఏప్రిల్ మధ్యలో జరిగే ఈ భరణి ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారిని భక్తులు తిడుతూ ఉంటారట ఇలా చేయడంలో ఇలా చేయడం ఏంటంటే దైవారాధనలో భాగమట ఇది జరిగిన మర్నాడు అమ్మవారిని పరిశుద్ధం చేస్తారట అయితే ఆలయానికి వెళ్తే మొక్కులు తీరాలని చెప్పేసి మనం దేవతలను కీర్తిస్తుంటాము శరణు వేడుతుంటాం కానీ కేరళలోని త్రిశూర్ జిల్లాల్లోని కోడంగల్లూర్ భగవతి ఆలయం ఐ రిపీట్ కోడంగల్లూర్ భగవతి ఆలయం ఒక్కసారి మీరు గూగుల్లో చూడండి కేరళలోని త్రిశూర్ జిల్లా కేరళలోని త్రిశూర్ జిల్లా కోడంగల్లూర్ కోడంగల్లూర్ భగవతి ఆలయం సో ఇక్కడ అమ్మవారిని తిడుతూ ఉంటారట ఇష్టం ఉన్నటువంటి బూతులు తిడుతుంటారట తర్వాత అమ్మవారిని నెక్స్ట్ డే అమ్మవారిని పరిశుద్ధం చేస్తారట సో మరి అది వాళ్ళ ఆచారం ఆ ఉత్సవాల్లో అమ్మవారిని అలా తిడితే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఎవరి నమ్మకాలు ఎవరి ఆచారాలు వాళ్ళు ఎనివేఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మై డియర్ మామీజ్ అమ్మా చేశాడు ఇప్పటికీ నాకు అసలు అర్థం కాదు శేఖలక బేబీ అంటే ఏంటో అసలే అర్థం కాదు మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయ సిద్ధంగా ఉన్నట్టున్నారు మాట్లాడేద్దాం హలో హలో యా నమస్తే అండి వెల్కమ్ టు వెల్కమ్ టు తెలుగు యా చక్కగా నవ్వుతున్నారు ఎక్కడుండి బెంగళూరు రాధిక రాధిక మళ్ళీ ఇంత మంచి సమయం రాధిక మాట్లాడేసి తొందరగా లేదండి మీరు పాతవన్నీ చెప్తూ ఉన్నారు కదా బాగా అనిపించిందన్నమాట అవునా కూడా అడ్వర్టైజ్మెంట్స్ కానీ అప్పుడు ఆ ఉన్న కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ చెప్తుంటే చాలా బాగా అనిపించిందండి అండి అవునా కరెక్ట్ నేను వన్ మినిట్ టైం ఇస్తున్నాను మీకు ఈ వన్ మినిట్ టైం లో ఇప్పటి వరకు ఎన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయ్ అన్ని కూల్ డ్రింక్స్ పేరు చెప్పాలి మీరు రెడీయా అమ్మ ఎంత ఆనందం చెప్పమంటే నాకు ఓకే ట్రై రెడీ ఒక్క నిమిషం ఉండేది నా మొబైల్లో ఇది ఆన్ చేస్తా ఇది ఎక్కడ ఉండే ఏమండే ఇక్కడ ఏమండి ఇది ఇది ఎక్కడ ఆన్ చేయాలండి మొబైల్ ఏమండి ఒక్క ఒక్కరి ఉండరా ఇది ఎందుకు వేడి చేయాలి ఈ టైమరు టైమర్ ఎందులో ఉంటుందండి ఐఫోన్లో వేడ మా పిల్లలు అంటే బాగా కరెక్ట్ గా చెప్తారండి నాకన్నా ఏమండి అవసరం లేదండి ఊరికేనే అడిగాను నేను టైమర్ నాకు ఐడియా ఉందండి అట్లాంటి ఎట్టా మీరు టైమర్ అంత అవసరం ఉండదు అండి ఒక టెన్ చెప్తానేమో అటు ఇటు అంతే రెడీ ఒక్క నిమిషం పర్లేదండి టైమర్ కూడా పెట్టేసుకుంటే పని అయిపోద్ది ఏ టైమర్ ఇది వాచ్లోనే ఉంది అలారంలో రెడీ యో టైం స్టార్ట్స్ నా రాధికా గారు

ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సె ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చెప్పేశారండి మీరు ఏడు చెప్పేశారు ఈ సరే ఇప్పుడు మనం నెత్తికి పెట్టుకునే ఆయిల్స్ చెప్పండి రెడీ ఆయిల్స్ ఆయిల్ ఆయిల్ ఆయిల్

వాటిక మర్చిపోయారు మీరు సరే మీ ఇంటి ముందు ఉన్నటువంటి లేడీస్ పేర్లు చెప్పండి ఫాస్ట్ గా రెడీ వన్ టూ త్రీ గో అనుష శ్వేత అనురాధ కీర్తి హాసిని శోభ కృష్ణవేణి రోజా చూసారా ఈ ప్రపంచంలో లేడీస్ కి ఏది గుర్తు రాకున్నా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంటి ముందు ఎవరుంటారో అన్ని గుర్తు కాదండి బాగా పని అదే చూసారా ఇట్లా సో ఇంత మంది ఉన్నారు కదా ఇంత మందిలో మీకు బాగా ఎవరు నచ్చుతారు రాధిక గారు నాకు మా నైబర్ అండి పక్కనే ఉంటుంది తను అనుష అని చెప్పేసి అనుషనా తను నేను చాలా క్లోజ్ గా ఉంటాను అవునా ఎందుకంత క్లోజ్ గా ఉంటారు మీరు ఒకటేంటే అండి ఇద్దరం తెలుగు వాళ్ళం అనమాట లాంగులూర్ లో కదా మేము ఉండేది సో ఫస్ట్ థింగ్ ఇస్ తెలుగు వాళ్ళం ఇద్దరము సో కొంచెం అది ఆ ఫీలింగ్ ఫస్ట్ వస్తుంది తర్వాత ఇంగ్లీష్ నుంచి తను నాకన్నా ఒక వన్ టూ ఇయర్స్ లేకపోతే ఒక త్రీ ఇయర్స్ అలా చిన్నగా ఉంటుంది సో మా పిల్ల నాకు ఇద్దరు పిల్లలు తనకి ఇద్దరు పిల్లలు అనమాట సో అన్నిటికేదైనా పిల్లల గురించి అయినా డిస్కస్ చేయడానికి కానీ అటు ఇటుగా మాకు బాగుంటుందండి ఎంత బాగా చెప్తున్నారండి ఆన్సర్స్ ఇవన్నీ మీరు అడిగిన అడిగిన టక్ 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 చెప్తున్నారు రాధిక గారు బెంగళూరు ఎలా ఉంది తాజా పరిస్థితి బెంగళూరులో ఇప్పుడు పర్లేదండి వెదర్ మామూలుగానే ఉంది అసలు మరి అంత ఎక్కువ చలి లేదు నార్మల్ గా బాగుంది అండి నార్మల్ గా బాగుంది మన రేడియో ఎలా తెలుసు రాధిక గారు మీకు ఏంటండి మన రేడియో ఎలా తెలుసు మా క్లాస్మేట్ అండి విలాస్ రెడ్డి అట్లా వచ్చారా అయ్యో విలాస్ రెడ్డి వెంకటరెడ్డి మీ క్లాస్మేట్సా పీజీ క్లాస్మేట్స్ మరి చెప్పరే మరి మీ ఫ్రెండ్స్ పేర్లు వీళ్ళిద్దరి పేరు రాలే అజయ్ నేబర్స్ అన్నాడు కదా సారీ 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 ఓకే అప్పుడు మీరు మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మీకు ఎట్లా పరిచయం ఉండే అంటే ఫస్ట్ విలాస్ మాట్లాడారా వెంకట్ మాట్లాడారా వెంకట్ మా క్లాస్ మేట్ అంటే మేము స్టాటిస్టిక్స్ అన్నమాట మా సబ్జెక్ట్ సో అప్లైడ్ అండ్ ప్యూర్ స్టాటిస్టిక్స్ అని ఉండేది ఓకే సో వెంకట్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండి అంటే మా క్లాస్ అనమాట విలాస్ రెడ్డి ప్యూర్ స్టాటిస్టిక్స్ అనమాట సో అంటే మా పక్కనే మొత్తం నేను స్టాట్స్ డిపార్ట్మెంట్ కానీ క్లాసెస్ డిఫరెంట్ అండి సో అలా మాకు వెంకట్ ఫస్ట్ వెల్స్ అండి తర్వాత ఇంకా విలాస్ వెల్స్ అన్నమాట ఫస్ట్ వెంకట్ గారే మాట్లాడారు మీతోటి

సో నేను అలాంటిది మా ఊరు దగ్గర మేము ఒకటి అలా చూసాం అనమాట ఇన్ జనరల్ గా ఎవడంటే మనము చాలా భక్తితోని అంటే ఎట్లా తిట్లు అవన్నీ లేకుండా చాలా ఒబీడియంట్ గా మనం ప్రేయర్స్ అన్ని చేస్తూ ఉంటాం కదా సో నేను మా ఊర్లో ఒక ఇన్సిడెంట్ చూసామండి ఇలాగా అక్కడ మాది తిరుపతి వైపు అనమాట మా ఊరు ప్రాపర్ సో అక్కడ గంగమ్మ కని పెడుతూ ఉంటారండి గంగమ్మ గంగమ్మ అని చెప్పేసి అని గంగమ్మకి ఊరి దేవత లాగా పెడుతూ ఉంటారండి గ్రామ దేవతలు అంటారు సో తిరుపతిలో కూడా చాలా ఫేమస్ అనమాట సో అది ప్రతి ఒక్క ఊర్లో ఒక గంగమ్మ ఉంటుందండి అంటే ఒక చెట్టు కింద ఏదో చేస్తూ ఉంటారు సో ఆ గంగమ్మకి పెట్టేటప్పుడు అండి ఇలాగే అండి మిడ్ నైట్ అలా ఏదో చేస్తారు అనమాట పూజలాగా సంథింగ్ అంటే వీళ్ళు అంటే గ్రామానికి ఏదైనా మంచి చెయ్యాలి అనేసి నన్ను అనుకున్నప్పుడు అందరు కలిసి ఏదో ఒకటి చేస్తారండి అక్కడ పూజ లాగా మిడ్ నైట్ సో అప్పుడు గంగమ్మని రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటాం పిలుస్తూ ఉంటారనమాట సో అప్పుడు ఇలాగే అండి అమ్మవారిని అలాగే అంటారు ఏందమ్మా ఎంతసేపు ఇంకా రావు ఎంతసేపు మెల్లికొని ఉండాలి నీకోసము రా తొందరగా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారండి సంథింగ్ నాకంటే నేను ఒక్కసారి నేను అది చూశాను కానీ చాలా డిఫరెంట్ అనిపించిందండి ఏంటిది దేవుడితో ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి నేను కానీ ఒక అమ్మతో మాట్లాడుతాము లేకపోతే ఒక క్లోజ్ ఫ్రెండ్తో ఏం రా ఇంకా రాలేదు నువ్వు తొందర అని ఇట్లా అంటాం కదండి సో ఆరు రేంట్లో మాట్లాడుతున్నారండి అసలు అమ్మవారితోని తర్వాత అలాగే అండి ఒక అంటే అమ్మవారు ఒక కుండలో లాగా వచ్చినట్టు వచ్చి అది ప్రాసెస్ అంటే ఏదో చేశారు కానీ అప్పుడు అనుకున్నా అనమాట ఇదేంటి ఫస్ట్ టైం అనమాట నేను రాలేదు దేవుడు అని తిట్టడము అట్లా నీకు ఎన్ని పూజలు చేస్తాము ఏమేమి చేస్తాము ఏమి ఇంకా రావట్లేదు

కర్ణాటకలో ఉంటాయి కదండి అక్కడ అక్కడ ఒక విచిత్రమైనటువంటి దేవాలయం కూడా ఉందండి అది అమ్మవారి పేరు బొమ్మ అనేది ఏదో వస్తుందండి అక్కడ నాకు సరిగ్గా గుర్తురావట్లేదు అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే హుండి ఇట్లా ఏముండదండి ఓకే హుండీలో ఇట్లా డబ్బులు ఏమి వేయరు అంటే హుండీలో డబ్బులు వేసేవాళ్ళు వేస్తారు కానీ అమ్మవారికి మనం ఏదన్నా కోరిక కోరుకుంటే అది ఒక రూపంలో ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చక్కని ఇల్లు కావాలనుకో అక్కడ ఎదురుగా దుకాణాల్లో ఇల్లు దొరుకుతాయి చిన్న చిన్న ఇల్లు ఈ ఇల్లు తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి మనం ఒక్కాలన్నమాట అమ్మ నాకు వచ్చే సంవత్సరం ఒక మంచి ఇల్లు ఇవ్వండి అమ్మా అని చెప్పేసి పెళ్లి కాని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పెళ్లి అనే అమ్మాయిలు ఏం చేస్తారంటే ఒక మంచి అబ్బాయి ఫోటో బొమ్మ ఉంటుందట అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ తీసుకెళ్లి అక్కడ పెడతారు నాకు ఒక మంచి ఆరు అడుగుల రెండు అంగుళాలు ఒక మంచి వైట్ గా ఉండి మంచి హైట్ మంచి ప్రభాస్ లాగా లేదంటే మామా మహేష్ లాగా ఎవరన్నా నాకు అటువంటి ఒక హస్బెండ్ రావాలి ఒక అబ్బాయి రావాలి నా లైఫ్లో కానీ అనమాట ఈ మగపిల్లలు ఏం చేస్తారు ఒక అమ్మాయి బొమ్మ తీసుకెళ్లిపోతారు సో చిన్న పిల్లలకు వాళ్ళకి పాపను బాబా పుట్టాలనుకో చిన్న పాప అది అట్లా ప్రతీది 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 కూడా ఒక ఆ రూపంలోనే అమ్మ ఇవ్వాలన్నమాట అది ఓకే చాలా విచిత్రమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయండి రాధిక గారి ఈ అండి అసలు నిజంగా అండి అసలు మనం నమ్మము అసలు నేను కూడా ఎప్పుడు నమ్మలేదండి కాస్త అనుకోకుండా మేము ఆ టైంలో అక్కడ ఊర్లో ఉండడము అంత టైంలో అది జాతర జరగడము మేము చూడడము చూసింటే గానీ మనం నమ్మం కదండి మామూలుగా ఇన్ జనరల్ గా అవునండి ఏదో ఊర్లో చెప్తుంటే ఆహా ఏదో అనుకుంటాం గానీ అప్పుడు రియల్ గా చూసినప్పుడు మాత్రము చాలా ఉంది ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకా అని చెప్పి నమ్మకం అయితే వస్తుంది కరెక్ట్ అండి బట్ ఎంత బాగా మాట్లాడారండి రాధిక గారు థ్యాంక్ వెరీ మచ్ మేడం హావ్ ఎ నైస్ డే బాబాయ్ టేక్ కేర్ చూశారు కదా చక్కగా మనతోటి మాట్లాడారు అలాగే మరి షోర్ట్ సమయం కూడా అయిపోతుంది చిమ్మపూడి శ్రీరామూర్తి గారు కూడా కాల్ చేశారు గురువుగారు చాలా రోజుల తర్వాత గురువుగారు కాల్ చేశారు గురువుగారికి నమస్కారం ప్రణామాలు లంగిడీలు అయ్యా నమస్కారం మహేష్ గారు బాగున్నారా బాగున్నాను చిమ్మపుడి గారు ఎలా ఉన్నారు సార్ సార్ ఏంటి చాలా కాలం అవును గురుగారు అంటే నేను సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ చేస్తున్నాను

ఆ బొమ్మను చిన్న బొమ్మలాగా గురుగారు గు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అవునండి నాకు ఇన్ని రోజులు తెలవాలి లాజిక్ లేకుంటే ఎప్పుడో బయట పెట్టండి చూసారా మనము ఇంత ముందు చెప్తున్నట్టుగా ఇంత ముందు లక్షించని వేయడానికి అవకాశం ఉంది అవునండి అవునండి గురువుగా చూసారా ఇంత ముందు అమ్మవారిని తిడుతూ ఉన్నారట అక్కడ సో అటువంటి కూడా చాలా విచేత నిజ విడ్డూరంగా చాలా విడ్డూరంగా అనిపించిందండి నేను చదువుతుంటే కూడా నాకు చాలా విడ్డూరంగా అనిపించేసింది అవున ఇప్పుడు చాలా విచేత ఇప్పుడు జల్లికట్టు ఏంటండి జల్లికట్టు తెలిగా మావా తాళికట్టు జల్లికట్టు ప్రమాదమా తాళికట్టు ప్రమాదమా అంటే తాళికట్టే ప్రమాదమా నాకే జల్లికట్టులో అయితే వాడు ఏదో నాలుగు దెబ్బలు పడతాడు లేస్తాడు హాస్పిటల్ పోతాడు నాలుగు రోజులు బెడ్కి వస్తాడు తాలికట్టు కట్టిట్టు కట్టే జీవితాంతా అంతే కదా అంతే కదా ఏం పాడారండి ఏం పాడారు జల్లికట్టు శుభవేళ నా గురుగారా తాలికట్ట

నేను సూపర్ గా ఉన్నాను సార్ మీతో మాట్లాడే నేను మా హాస్టల్ టకటకాన్ని పెట్టాను త్వర త్వరగా తినేసి వచ్చేసా తినేసి వచ్చేసావా టకటకా తినేసి వచ్చేసా మళ్ళీ లేట్ అయిపోతుంది షో అయిపోతా ఓ టకటకా తినేసావు అనమాట ఏ ఉండే హాస్టల్లో ఈరోజు ఇవాళ మాకు కోడిగుడ్డు కోడిగుడ్డు పులుసు వడ క్యాసరి అరటిపండు పండు బినిస్ తాలింపు రసము సాంబారు మజ్జిగ బాబా

ఒకటి ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా వెంట అస్తే వెంట అస్టే అదిరిపోయింది అసలు గురువు గారు చెప్పారు ఎంత బాగా నువ్వు శ్రీను ఎంత ఆ కరెక్ట్ గా ఫిఫ్టీ ఫోర్ అంకెలు అన్ని కూడా నీకు అర్థం అర్థం కానీ భాషలో చెప్పాలంటే ఇంకా కష్టం సార్ అర్థం అర్థం లేని అర్థం అంటారు కదా అంటారు కరెక్ట్ కానీ బాగా చెప్పావు నువ్వు చాలా అంటే చాలా బాగా చెప్పావు నాన్న చాలా టైం పట్టింది సార్ ఈసారి నేను ఒకసారి టార్గెట్ పెట్టుకున్నాను రివర్స్ లో మాట్లాడాలి ఎలా ఉంటుందో అవునా కానీ ఇప్పుడు నాకు రాదు ప్రయత్నిస్తున్నాను కొంచెం ప్రయత్నం నువ్వు నాతో రివర్స్ మాట్లాడతావా ఇప్పుడు కాదు సార్ ప్రయత్నించిన తర్వాత మాట్లాడతా ఓకే నువ్వు నాతో రివర్స్ మాట్లాడితే నేను రివర్స్ కూర్చొని మాట్లాడతా పర్లేదు అంతేనా గురుగారు అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను బాబాయ్ టేక్ కేర్ ఓకే బాయ్ టేక్ కేర్ చిమ్మపుడి గారు

റെഡി ചാടി വടികൾ ഏകവരെ മണികളി ഹേയ് റെഡി ചാരി കടമ നീ ഓടി ഓടി കാരിൻറെ റെഡി ചെക്കി കേക്കട പരികാ തോടേ കടേ ചാടവരവരവനെ കടിക്കാരി കാണുകടേ തോടേ കൊടി വര കട പരിഗേടേ എണ്ട ചാട കടേ തോടേ കടേ കണ്ടിടി കാട്ടവനെ കടേ തോടേ കടേ കടേ നീ ജോടി കടേ കടേ കാണാമല പരിഗളവനെ മണികേടേ കടവരികോടേ കടേ മണികടേ കടേ കടേ താങ്ക്യൂ എണ്ണിൻ ബൂട്ടിൽ തിറ്റുന്നോരനെ അവൻ నీ కోపం అంతా బూత్లో గురుగారు కోపం ఉంటే కొట్టాలి కానీ మరి ఇలా అర్థం కాకుండా తిడితే నాకు పిచ్చిలు ఎత్తది గురుగారు మొత్తం ఇప్పుడు ఎట్లా తెలుసా నీ అమ్మాయ్యా ఇక నేను కూడా అర్థంగా కూడా తీర్చడం నేర్చుకుంటా గురుగారు సరేనా ఉంటా మరికే నేను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబోయ్ చూసారుగా సో అదనమాట పరిస్థితి మరి ఏదేమైనా కూడా మనం ఆ విధంగా చేసుకోవాలి వాటర్ఫుల్ మై డియర్ మామజ్ అండ్ మా అమేజింగ్గా మండే మళ్ళీ మండే రోజు కలుసుకునే చేద్దాం అలాగే ఈరోజు కొంచెం భారత్ బంద్ లాగా చేశారు బట్ అంతగా ఎఫెక్ట్గా ఏం లేదు ఓకే అలాగే కొన్ని కొన్ని వార్తలను మాత్రం నమ్మొద్దండి కరోనా తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మార్చి ఒకటి నుండి మే నాలుగు వరకు స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వం ప్రభుత్వం సెలవు ఇచ్చిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వస్తుంది సెలవులు గట్లా ఏమి ఇవ్వలేదండి అది కొన్ని ఫేక్ చెక్కర్లు కొడుతూ ఉన్నాయి అలాగే ప్రభాస్ రెమ్యునేషన్ వచ్చేసి వంద కోట్లట సో రాధేశ్యామ్ అలాగే సలార్ ఆది సినిమాలో సినిమాల్లో ఆయన నటిస్తూ ఉన్నాడు వంద కోట్లు అంటే మామూలు విషయం కాదండి అలాగే ఆరు నెలల్లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేస్తున్నాయండి ఢిల్లీలోని గవర్నమెంట్ ఆఫీసులో ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలే కనిపించబోతున్నాయి పెట్రోల్ డీజిల్ ఓఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని చెప్పేసి ఢిల్లీ సర్కార్ ఆదేశించింది దీని ఒక పెద్ద స్కెచ్ ఉందండి యాక్చువల్గా మనం ఏదో తెలియక ఏదో అనుకుంటాం కానీ సో ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేస్తున్నాయి ఆరు నెలల్లో ఢిల్లీ గవర్నమెంట్లో మొత్తం అసలు నో పెట్రోల్ ఎలక్ట్రిక్ వాహనాలకి ఇదే లా మంచి టైం అనమాట ఏ పొల్యూషన్ అది ఇది ఎందుకు చక్కగా ఎలక్ట్రిక్ వెహికల్ కడుకొని కొనేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎప్పటికే మరికి మన షోలో సమయం అయిపోయింది పద్మజ గారు మళ్ళీ ఈరోజు చాలా సీరియస్గా చూస్తున్నట్టు నా మీదకి రేపటి తెల్లారిన కార్యక్రమంలో అంటే మళ్ళీ మండే రోజు కలుసుకుందాం స్టేటియో